హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన వాళ్ళ క్రియేటింగ్ ఛానల్. ఇప్పుడు మన నేతాజీ వారి మండపం దగ్గరకు వచ్చినాం. చలో, అందరికీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ నవరాత్రి ప్రారంభం చేసుకుందాం. అండ్ అమ్మవారిని ఎదుర్కోవడానికి ఎక్కడికి, స్కూల్ దగ్గర అంటే ఊరు చివరి కడ పెడతారు, దానికి వెళ్ళి ఒగ్గు దప్పులతో ఎదుర్కొస్తారు. ఇప్పుడే ఈ మండపం దగ్గరకు వచ్చినాం. మండపాన్ని డూ పెట్టిన తర్వాత ఎదుర్కొన వాళ్ళు ఇప్పుడే వచ్చిద్దా మన ఒగ్గు దప్పులు. వాళ్ళు స్కూల్ కాడికి వెళ్ళారు, మనం కూడా వెళ్ళి చూద్దాం వాళ్ళు ఏమేమి. ఇప్పుడు మనం ఊరు చివర స్కూల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి అమ్మవారిని ఊళ్ళో దాకా అక్కడ నేతాజీ యూత్ మండపం దాకా ఎదుర్కోవడం జరుగుతుంది. అటు చూడు రావు, పోతుంది అమ్మవారు. అమ్మవారు ఇప్పుడే చాలా అయింది మండపానికి, ఒగ్గు తప్పులతో ఎదుర్కపోతుండ్రు. వాళ్ళు వేరే వేరే స్టెప్పులు డ్యాన్సులు అవి మంచి మంచి చేస్తారు. ఇంత ముందు చూద్దాం పారు. దూరం దాకా వచ్చినాం. ఇప్పుడు ఒగ్గు దప్పులు వాళ్ళందరూ కలిసి బతుకమ్మ ఆడతారు, చూద్దాం పారి అందరం కలిసి. సరేనా, అక్కడ ఆల్రెడీ వాళ్ళు సైడ్కు ఉన్నారు. ఉయ్యాలా
మనల్ని ప్రకృతి ఇవ్వండి ఆల్రెడీ బతుకమ్మ అయిపోయింది మా ఎక్కడ ఆడి అందరు కలిసి ఆడాడు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కలిసి ఆడారు అప్పుడు అయిపోయింది ఆ బతుకమ్మడు అయిపోయింది స్టార్ట్ అయ్యారు మండపం కాడికి చూడండి మన పోక పోక మళ్ళీ ఏం చేస్తారో వాడిని చెప్పారు ధీరార్థి పరిత్రాణపరాయిని సర్వశాట్టి హరేదేవి నారాయణి నమోస్తుదే. అమ్మదయ ఉంటే అన్నీ ఉంటాయి అని నానుడి లోకనానుడి లోక కళ్యాణార్థమై విశ్వశాంతి అర్థమై అల్లీపూర్ గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రప్రథమంగా 1989 దుర్గాదేవి నవరాత్రోత్సవం ఆరంభం చేసి మరి ఇప్పటికీ 33 నుండి అప్పటి నుండి నేటి వరకు కాలక్రమేణ విశేషంగా ఆనాటికన్నా ఇంకా వైభవంగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి దుర్గా నవరాత్రోత్సవాలు అల్లీపూర్ గ్రామంలో మొదలు ఆరంభమైనప్పుడు రైకల్ మండలంలో ఎక్కడా కూడా దుర్గా నవరాత్రులు లేవు. అల్లీపూర్లో ఆరంభించిన తర్వాతనే మైదాపూర్లో కానీ పైడుమడుగులో కానీ జోగినపల్లిలో కానీ సింగరావుపేట్ కిష్టంపేట్ మూరపల్లి ఇత్యాది గ్రామాల్లో అల్లీపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి నేతాజీ యువజన సంఘం వారు నిర్వర్తిస్తున్న నవరాత్రి నవదుర్గా ఉత్సవాలను చూసి వారు కూడా ఆ విధమైనటువంటి ఉత్సవాలు చేయాలని సత్సంకల్పం చేత ఇన్ని చోట్ల అది కూడా అంగటిమఠం రాజేశ్వరయ్య గారు మా పితృదేవులు మా నాన్నగారి ఆధ్వర్యంలో ఆరంభమై అన్ని చోట్ల కూడా ప్రప్రథమంగా దుర్గాదేవి కలశస్థాపన దుర్గాదేవి నవరాత్రులు చేసే భాగ్యం మాకు ఆ అమ్మ ఇచ్చింది. దుర్గ అనగానే దుర్గుణాలను దుర్గతులను సకల దుష్ట దోషాలను తీసివేసేది దుర్గ, సమస్త దురితాలను తొలగించేది దుర్గ, ఏదైతే తామస గుణము ఉండి సత్వగుణంతో ఉన్నటువంటి రాజస తామస గుణాలను అహంకారాన్ని తీసేసి సమస్త జనులకు సత్వాన్ని అంటే చక్కని సమశీలమైనటువంటి శాంతి గుణాన్ని ఇచ్చే తల్లే దుర్గ. మహాగౌరిగా మహాలక్ష్మిగా మహాసరస్వతిగా ఆదిపరాశక్తిగా ఈ దుర్గాదేవి మనకు అందరినీ కూడా రక్షించడానికి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అనే సామెత మొదలు అనుకున్నట్టుగా ఉంటుంది. అయితే
దుష్టుడైనటువంటి మహిషాసుర వర్ధన కోసం, అదేవిధంగా ఎన్నో రాక్షస దుర్గుణాలను దృంచడానికే దుర్గాది అవతారము. ప్రప్రదంగా ఆది పరాశక్తే ఆది, కాబట్టి ఆమె మొదటి శక్తి. అందుకే అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుడమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అని అన్నిటికన్నా మొదటిది ఈ అమ్మ, ఆ దుర్గమ్మ. అలాంటి దుర్గాదేవిని మనము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఈనాటి రోజుల్లో మరి భవానీ దీక్ష, అదేవిధంగా నవరాత్రోత్సవాల్లో కుంకుమార్చనలు, బోనాలు, యజ్ఞాదులు, అదేవిధంగా కోలాటాలు, నాటి నుండి నేటి వరకు తెలంగాణలో పూల రూపంలో బతుకమ్మగా పూజించాము గౌరీదేవిని. దాన్ని విశేషంగా కొలవడమే దుర్గాదేవి. ప్రకృతి శక్తి స్వరూపమైనటువంటి దుర్గను ఇటు పూల రూపంలో బతుకమ్మగా, శక్తి స్వరూపంగా దుర్గాదేవిగా ఆరాధించడం సనాతనమైన హైందవ సంస్కృతి. కాబట్టి ఈ యొక్క అమ్మ ఆరాధనలో సేవించి తరించి భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక చింతనతో మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి కలిగి ఆధ్యాత్మిక చింతనతో శాంతి జీవనం గడపాలని, సమస్త లోకమంతా కూడా ఆనంద ఆయురారోగ్యాలతో ఉండాలని, యువత పెడదొవ్వన పోకుండా ఆధ్యాత్మిక చింతనతో మంచి భావనతో మంచి సత్వగుణంతో సామాజిక సాంస్కృతిక దైవిక కార్యక్రమం చేసే శక్తిని ఆ అమ్మ ఇవ్వాలని అందరికీ కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఇప్పటివరకైతే ఇంతే అన్నీ అయిపోయినాయి. ఇక ముందు దసరాది కూడా వీడియో తీస్తాం టైం ఉంటే. అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.